మా టెర్రర్ మూవీ కొంచెం జాప్యమైనా కూడా సరైన టైంలో రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ అండ్ హీరో గారు అందరూ డిసైడ్ చేసిన డేట్ నెక్స్ట్ March 4th రిలీజ్ అవబోతుంది. సో మేము ఎన్నో కష్టాలు పడిన దానికన్నా చాలా ఇష్టపడి చేసిన ఒక మంచి స్క్రిప్ట్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా రోజులు వెయిట్ చేయించాం. బట్ వచ్చిన రిజల్ట్ ఎక్స్టాండర్డ్గా ఉండడం వల్ల ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఇప్పుడు March 4th రిలీజ్కి మేము ముందుకు వస్తున్నాం. అండ్ మా ఎఫర్ట్స్ దాని గురించి ఆల్రెడీ చెప్పాం, ఇప్పుడు రేపు రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఎంత ఆనందపడతారు, వాళ్ళు ఆనందపడడానికి సరిపడిగా మీరు కూడా అంత చక్కగా ప్రమోట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాం. అండ్ ఇటువంటి పాటలు ఎలాంటివి ఏమీ లేకుండా ఒక అద్భుతమైన ఆర్ఆర్తో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మేము ముందుకు తీసుకొచ్చాం. సో జస్ట్ వేర్ వెయిటింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నమస్కారాలు. సినిమా టెర్రర్, ఈ సినిమాకి సతీష్ గారు తెలుసు నాకు బాగా. క్యారెక్టరు ఏమంటే పృథ్వీ గారు, ఇది మామూలుగా ఉండదండి, దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి. మీరు మేము చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి అలాగే వెళ్తే ఆయన నవ్వుతూ నవ్వుతూనే చక్కగా చేయించారు ఒక మంచి వేషం దీంట్లో. ఈ సినిమా ఇదే ప్రొడ్యూసర్ గారు కానీ భూపాల్ గారు కానీ ఏమన్నారంటే లేట్ అయింది ఇష్టపడినప్పుడు వంట అయినా కొంచెం లేట్ అయినప్పుడు అందంగా ఉంటుంది, తర్వాత తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి లేట్ గురించి మనం మాట్లాడుకుంటాం. డబ్బింగ్ గురించి చెప్తే నేను బాగా కష్టపడి ఇష్టపడి చెప్పిన సినిమా శ్రీరాంజనేయ డబ్బింగ్. దాని తర్వాత డైరెక్టర్ గారు ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పించి, ఇలాగ నాతో డబ్బింగ్ అంతవరకు ఎవరు చెప్పించలేదండి, అంత అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా ఆయన రాసిన మాటలైతే శ్రీకాంత్ గారి కాంబినేషన్లోనే ఉంటుంది అన్నమాట. ఆయన రాగానే అంటే ఈయన చంపేటాకి వస్తాడు అన్నంత ఫోర్స్లో ఉంటుంది హీరో ఎంట్రీ. ఆ టైంలో చచ్చిపోతాడని తెలిసి కూడా చిన్న ప్లే ఉంటుంది, రే మీరు అడిగి ఉండకూడదురా చెప్పింది అనరు మీరు, తమ్ముడు అంటే ఎవరా, వాళ్ళ నాన్నగారిని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది, మహాతల్లి తల్లి అయితే అసలు లక్ష్మీదేవిలా ఉంది, ఇవన్నీ చెప్పారు సార్. ఇంకేంటంటే చంపకుండా డివేట్ వెళ్ళిపోతారని. వెళ్ళిపోయేటప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, తమ్ముడు వెళ్ళిపోతున్నావా, మీ వదిన తలకాయ మోసం వండింది అనంటే సీరియస్గా నా ముందు చూసి వచ్చి ఎదవా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతే ఎండింగ్ తమ్ముడికి దంతసీరు లేదనుకుంటా, ఆరోగ్యం పాడైపోద్ది. అలాగా తర్వాత మళ్ళీ శ్రీకాంత్ గారు వచ్చి ఈయన్ని ఇంకోటంటే డైలాగ్స్ గురించి చెప్తున్నామంట, ఎలా ఇంత ఒక మంచి సబ్జెక్ట్లో ఒక అక్కడ మంచి అదే ఏదో నవ్వుకోటకి పెట్టినట్టు లేవు ఆ డైలాగ్స్, అంటే సీన్ ప్రకారంగా అవి ఇంప్లిమెంట్ అయినాయి. తమ్ముడు అదే చంపేస్తుంటే ఎలా ఉంటుంది పక్కన తమ్ముడు దాని ముఖం బొట్లేపుతా చూడడం చాలా దరిద్రంగా ఉంటుందండి, నా ముఖం చూశానని దాని బొట్టుని బాడీ చేయకండి అనమాట. అంటే ఇలాంటివి ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు పంది బుర చలిందని బట్టలు కడుక్కుంటాం కానీ పందిని చెప్పేస్తాం తమ్ముడు, ఈ టైంలో అది శ్రీకాంత్ గారు చెప్పి ఇంప్రవేషన్ చేయించింది. ఇలాగా అది చెప్పేటప్పుడే నవ్వుకున్నాం. ఆద్యంతం చాలా బాగుంది టెర్రర్ సినిమా, ఒక అద్భుతమైన విజయాన్ని ఇటు ప్రొడ్యూసర్ గారికి, మన హీరో గారికి, డైరెక్టర్ గారికి, మొత్తం టీంకి అందరికీ ఇవ్వాలని, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మా టీంకి ఎప్పుడూ ఉండాలని, మీ అందరి సహకారం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా ఎప్పటి నుంచి చేయగలరు వెయిటింగ్ టెర్రర్ ఫిలిం ఒక రిలీజ్ అవుతుందని. బట్ మా ప్రొడ్యూసర్ కొంచెం పొలిటికల్లో బిజీగా ఉండి సినిమా కొంచెం ఒక రెండు నెలలో లేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న జిహెచ్ఎస్ ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నారు ఆయన, సో ఇప్పుడు ఫ్రీ అయ్యారు అనుకుని March 4th రిలీజ్ చేద్దామని మేము అందరం డిసైడ్ చేసుకున్నాం. డెఫినెట్గా ఈ ఫిలిం అందరికీ బాగా హెల్ప్ అవుతుందని నమ్మకం మాత్రం 100% ఉంది. నేను ఈ మధ్యకాలంలో చేసిన ఫిలిమ్స్లోకి ఇస్ అ క్లీన్ ఫిలిం, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా నీట్గా ఉన్న ఫిలిం ఇది. అంటే ఈ ఫిలింకి మేము అవార్డులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డెఫినెట్గా, ఎందుకంటే సతీష్ గారు ఆ టైప్లో కూడా ఆలోచించి చేశారు, ప్లస్ విత్ కమర్షియల్ కూడా ఉంటుంది దీంట్లో. సో వెరీ హ్యాపీ, ఈ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఆర్టిస్టులు క్యారెక్టరైజేషన్స్ దగ్గరుండి చాలా బాగా చేశారు డైరెక్టర్. అలాగే ఈ ఫిలింను నమ్మి ఫస్ట్ సతీష్ గారు అలాగే మస్తాన్ గారు వీళ్ళిద్దరు నా దగ్గర రావడం జరిగింది. నిజంగా ఆ చెప్పినప్పుడు ఆ స్క్రీన్ ప్లే ఎలా చేస్తారు అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. సో సతీష్ గారు నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేశారు ఈ ఫిలింని. మస్తాన్ గారు కూడా ఈ సినిమా, మస్తాన్ గారికి సినిమా రిలీజ్ హిట్ అయ్యి ఆయనకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా వేగంగా వెయిటింగ్.
March 4th. ఇది ఇంకోటేంటంటే ఇది స్టేట్స్లో కూడా రిలీజ్ అవుతుందండి. ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో నా అవ్వలేదు సినిమా రిలీజు, ఇది అక్కడ చేద్దామని ఒక డిసైడ్ అయ్యారు. సో థ్యాంక్ యూ, మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చేసేందుకు కారణము, నార్మల్లీ సినిమాలో ఒక డైరెక్టర్ ఒక సినిమా ఎంచుకున్నాడంటే తనకు ప్రశ్న ఉంటుంది, తనకు కోపం ఉంటుంది, తను సమాజంలో ఏదో ప్రశ్నించాడని ఒక ఐడియా వచ్చినప్పుడు ఒక కథ పుట్టుకొస్తుంది. అలాంటిది ఏంటారు, థ్యాంక్ఫుల్లీ హైదరాబాద్ ఈజ్ అ వెరీ ప్లెజెంట్ బ్యూటిఫుల్ ప్లేస్, గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. మనం టెర్రర్ నుంచి చాలా దూరం ఉంటాము, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి, అలాంటివి జరగకూడదు, బట్ వీఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఇట్. బాంబే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎప్పుడేమవుతుందో తెలియని స్థితిలో ఉంటారు వాళ్ళు. కాశ్మీర్ ఆల్వేజ్ లివ్స్ ఇన్ దాట్. ఢిల్లీ, పంజాబ్, ఎక్కడ చూసినా యూ హ్యావ్ టెర్రర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ముందు కూడా ఉండింది, కానీ ఇప్పుడు ప్రామినెన్స్ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ, మీరు అక్కడ జరిగేవన్నీ డ్రాయింగ్ రూమ్స్లో, న్యూస్ పేపర్స్లో మాకు అందిస్తున్నారు, మాకు ఇప్పుడు తెలుసు. ఈవెన్ దో ఇక్కడ జరగకున్న ఇన్సిడెంట్స్ మాకు తెలుసు, దాని బాధ ఏంటో, దాని కష్టం ఏంటో, దాని రిపర్కషన్స్ ఏంటో, ఎలా అవుతున్నాయో మాకు అన్నీ తెలుసు. ఇలాంటి స్థితిలో నాకు నార్మల్లీ న్యూస్ వస్తుంటుందండి, ఎక్కడైనా టెర్రర్ అటాక్ జరిగిందంటే ఒక 1 వీక్ తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పారు ఇలాంటిది ఒక సంఘటన జరగబోతుందని. మన దిల్సుఖ్ నగర్ జరిగినప్పుడు కూడా చెప్పారు, 1 వీక్ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్. మన పఠాన్కోట్లో జరిగినప్పుడు చెప్పారు, అమెరికా కూడా చెప్పిందని. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ ఎ టెర్రర్ అటాక్, ఒక 1 వీక్ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అని. 6 మంత్స్ ఆపాడండి, 6 మంత్స్ ఆపి డేట్ కరెక్ట్ చూసి సినిమాను క్లాష్ కాకుండా రిలీజ్ చేశాడు. సినిమా అంత బాగాలేదు అయినా హీ మేడ్ హిస్ మనీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేకింగ్ ఎ ఫిల్మ్. ఓపికతో ఆ సినిమాను హోల్డ్ చేసి తొందరపడకుండా, ప్యానిక్ అవ్వకుండా సినిమాను తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు వసన్ గారు ఫర్ హోల్డింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ సో లాంగ్, బట్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ రైట్ టైమ్ అండ్ డూయింగ్ దిస్ ఫిల్మ్.